కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరానికి వచ్చిన వరద నీరు సముద్రంలోకి వదలడంతో అది గౌతమి గోదావరి గుండా ప్రవహించి యానాం సమీపంలో గల సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా ప్రవాహం మరింత ఉధృతంగా పెరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన యానాంకు వరద ముప్పు తలనొప్పిగా మారింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో వరద జలాలు యానాంలోకి ప్రవేశిస్తున్నాయి. రాజీవ్ గాంధీ బీచ్ కు వరద తాకిడి తాకింది. పరిపాలన అధికారి కార్యాలయం నుంచి ఫెర్రీ రోడ్ మార్గం మధ్యలో గల కెనాల్లోకి వరద నీరు రావడంతో అది పొంగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక యానాంలోని దిగువ ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా కురసాంపేట సమీపంలో ఏర్పాటు చేసిన టైడాల్ లాకులాలను అధికారులు మూసివేస్తున్నారు. దీంతో పాటు ఫెర్రీ రోడ్లో గల పలు పల్లపు ప్రాంతాలు వరదనీటి ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఫెర్రీ రోడ్లోని ప్రజలను, విద్యార్థుల్ని, మత్స్యకారులు అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన ఫైబర్ బోట్లో అటు ఇటు తరలిస్తున్నారు. పుదుచ్చేరిలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు యానాంలో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పాండిచ్చేరి అధికారులు భావిస్తున్నారు. పెళ్ళారా నాట మెల్లరా.